వైసీపీ వైపు బైర్రెడ్డి చూపు. రాయలసీమ నేత బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సైలెంట్ అయ్యారు. ఆయన అతి తక్కువ కాలంలో మూడు పార్టీలు మారిపోయారు. అయినా ఇప్పుడు మరో పార్టీ వైపు చూస్తున్నారన్న టాక్ సీమ ప్రాంతంలో బలంగా వినిపిస్తోంది. బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సోదరుడు కుమారుడు సిద్ధార్థ రెడ్డి వైసీపీలో బలమైన నేతగా ఉన్నారు. నంది కొట్కూరు ఇన్ఛార్జిగా కూడా సిద్ధార్థ రెడ్డి వ్యవహరిస్తున్నారు. బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్లాలన్నా సిద్ధార్థ రెడ్డి ప్రమేయం తప్పకుండా ఉంటుందంటున్నారు. బైర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి రాయలసీమలో బలమైన నేతగా ఉన్నారు. అయితే అది ఒకప్పటి మాట. 1999 వరకు నంది కొట్కూరు నియోజకవర్గంలో బైర్రెడ్డి ఫ్యామిలీదే హవా. వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 1989 నుంచి 1999 వరకు బైర్రెడ్డి కుటుంబానికి నంది కొట్కూరు అడ్డాగా ఉంది. అయితే ఆ తర్వాత నంది కొట్కూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబానికి క్రమంగా ఈ నియోజకవర్గంలో ప్రాధాన్యత లేకుండా పోతోంది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బైర్రెడ్డి సిద్ధార్థ రెడ్డి మద్దతుతో వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. తిరిగి నంది కొట్కూరు బైర్రెడ్డి కుటుంబం పరమైంది. అయితే బైర్రెడ్డి రాజశేఖర రెడ్డి ఎన్నికలకు ముందు రాయలసీమ పరిరక్షణ ఉద్యమ సమితిని పెట్టారు. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత ఆ పార్టీని రద్దు చేశారు. తర్వాత రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. కర్నూలులో జరిగిన రాహుల్ సభలో హడావిడి చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ను కూడా వదిలేశారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారు. అమరావతి వెళ్లి చంద్రబాబును కలిసి వచ్చిన ఆ తర్వాత బైర్రెడ్డి టీడీపీకి జై కొట్టేశారు. కానీ ఎన్నికల ఫలితాల్లో కర్నూలు జిల్లా మొత్తం వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీలో ఉన్నప్పటికీ 5 ఏళ్ల పాటు ఏ రకమైన పదవి దక్కే అవకాశం లేదు. అందుకే ఆయన వైసీపీ వైపు చూస్తున్నారన్న టాక్ ఉంది. సోదరుడు కుమారుడు సిద్ధార్థ రెడ్డి వైసీపీలో ఉండడంతో అటువైపు చూస్తున్నారు. అది సాధ్యం కాకుంటే బీజేపీలో అయినా చేరడానికి సిద్ధమవుతున్నారట.